భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తహసీల్దార్ తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని సొసైటీ చైర్మన్ పరుశూరి రవికుమార్, సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు తదితర టిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతం అయిన చర్ల ఎంఆర్ఓ గా వచ్చిన నాయస్రావు గారు వచ్చిన దగ్గర నుంచి ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకి సర్టిఫికెట్స్ ఇవ్వడంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తున్నారు. గుత్తేకాయల పేరు చెప్పి ఎప్పటి నుంచో 1950ల నుంచి ఉన్న అసలైన గిరిజనులకి ఇక్కడ ఆదివాసీలకి సర్టిఫికెట్లు నిరాకరించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా అరేమిగోచరం చేస్తూ ఉన్నారు. గుత్తేకాయల ముసుగులో ఈయన అసలైన ఈ మా మేము ఇక్కడ నా కుటుంబమే ఇప్పటికీ 70-80 సంవత్సరాలు 1950 వచ్చాం. మాకంటే ఎప్పటి నుంచో ఉన్న గిరిజనుల్ని ఇక్కడ కాదు అని చెప్పేసి చెప్పి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు లేని ఏది కూడా చెల్లుబాటు కాదని చెప్తున్నారు. అలాగే ఒక ఆదాయ ధృవీకరణ పత్రం 1 సంవత్సరంలోపు పనిచేస్తుంది. ఈ సంవత్సరం ఇచ్చింది, మళ్ళీ ఆ డేట్ వరకు వస్తుంది. కానీ దాన్ని ఈయన ఇంతకుముందు ఎంఆర్ఓ ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రానికి వ్యాలిడిటీ ఉన్నా కానీ అది చెల్లదు అని చెప్పి కొత్త ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోమని చెప్పి ప్రజల్ని చాలా దారుణమైన బిహేవ్ చేస్తున్నారు. ప్రజల పనులు జరగకుండా వాళ్ళు ఏ దానికి అప్లికేషన్ పెట్టుకోకుండా కనీసం ఆరోగ్యశ్రీలు వర్తించకుండా చేస్తూ ఉన్నారు. చాలా మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆయన మానవత్వం లేకుండా వ్యవహరిస్తా పేద ప్రజల్ని ఆయన ఇగోతో ఆయన నేను ఒక ఎంఆర్ఓ నేను చెప్పిందే వేదం అన్న అహంకారంతో వ్యవహరిస్తూ పేద ప్రజల్ని పీడిస్తున్నాడు. అట్లాగే కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పేద ప్రజలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే పథకం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతా అన్ని మండలాల్లో ఈ రాష్ట్రం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన పథకం కింద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈయన కళ్యాణ లక్ష్మికి ఇంతకుముందు ఈయన రాకముందు అప్లై చేసుకున్నాయి, 2020 నుంచి అప్లై చేసుకున్నాయి. లేటుగా ఈ మధ్య చెక్కులు వస్తే ఆ చెక్కుల్ని కూడా వాళ్లల్లో అర్హులా కాదా అంటే మళ్ళీ ఈయన ఫిల్టర్ చేసేసి ఆ చెక్కుల్ని రిటర్న్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎంఆర్ఓ అప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు వాటిని అనుమతించారు, ఆ అప్లికేషన్ని అనుమతించి పైకి పంపారు, వారికి శాంక్షన్ అయ్యింది. అయినా కానీ ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈయన ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. ఆ లెక్కన ఈయన అసలు ఈయన మొదటి నుంచి ఉద్యోగాలు చేసిన దాంట్లో ఈయనకు అసలు ముందు ఈయన ప్రమోషన్లు ఇవన్నీ కరెక్ట్గా